నానా కాఫీ. థ్యాంక్స్ అమ్మా. కాఫీ. నాన్న కాఫీ ఇచ్చావు కదమ్మా. కాఫీ అల్లుడు, అమ్మాయి కాఫీ తీసుకొచ్చింది నీకోసమే. మా కాఫీ. నేను అదే చెప్తున్నాను అల్లుడు, కాఫీ తీసుకో. అమ్మా, అల్లుడు గారు కాఫీ తాగి మూడ్లో లేనట్టున్నారు. చల్లగా కూల్ డ్రింక్ తీసుకురమ్మా. ఓకే అల్లుడు గారు. అల్లుడు గారు చాలా హాట్ హాట్గా ఉన్నట్టున్నారమ్మా. ఆ కాఫీ ఏదో నువ్వే ఇవ్వమ్మా. కాఫీ తీసుకో. అక్కర్లా. ఏ, ఎందుకు అక్కర్లేదు? రోజు తాగుతావు కదా కాఫీ. రోజు తాగినంత మాత్రాన? ఈరోజు కూడా తాగాలని రూల్ ఏమైనా పెట్టారా? అవునమ్మా, రూల్ ఏమైనా పెట్టారా? ఎంఆర్ఓగా నీ ఆఫీస్లో నువ్వు ఇలాంటి రూల్స్ పెట్టుకో, కానీ ఇంట్లో పెడితే మాత్రం నేను ఒప్పుకోను. ఏ రూల్స్ గురించి అమ్మా? ఇది రూల్ అనుకుంటావో కండిషన్ అనుకుంటావో నీ ఇష్టం. రోజు తాగే కాఫీని ఈ రోజు ఎందుకు వద్దంటున్నావో అది చెప్పు. నా ఇష్టం, నా ఇష్టం. కాఫీ నీకు ఇష్టమే కదా, అందులోనూ నా చేతితో చేసిన కాఫీ నీకు చాలా చాలా ఇష్టం కదా, అందుకే తాగమంటున్నాను. తాగు. ఇంత ప్రేమగా నీకోసం నేను కాఫీ చేసి తీసుకొస్తే ఇలా నేలకేసి కొడతావా? ఇంకొకసారి కాఫీ అడుగు, చెప్తాను నీ సంగతి. ఏంటల్లుడు ఇది, కాఫీ కప్పులు ఈ తుఫాన్ ఏంటి? ఎంఆర్ఓ అయిన తర్వాత నీ కూతురు చాలా వెరైటీగా బిహేవ్ చేస్తుంది కదా, అందులో భాగం అన్నమాట ఇది. నీ కూతురికి ఉద్యోగంతో పాటు పవర్ వచ్చింది, ఆ పవర్తో పాటు పొగరు కూడా వచ్చింది. ఆ పవర్తో ఆవేశపడటం, తొందరపడటం ఎక్కువైపోయింది నీ కూతురికి. ఎక్కడో ఎదురు దెబ్బ తగిలేంత వరకు ఇలాగే రెచ్చిపోతుంది. యదా తల్లి తదా కూతురు, బుద్ధులు ఎక్కడికి పోతాయి? మధ్యలో నా అనసు ఏం చేసింది అల్లుడు? ఏంటి ఈ గొడవలన్నీ? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది? వీళ్ళు అన్యోన్యంగా కాపురం చేసుకోవాలని కదా అర్ధనారీశ్వర వ్రతం కూడా చేయించాను, అయినా వీళ్ళు ఇలా గొడవ పడుతూనే ఉన్నారేంటి? దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి. ఏంటిది, రాయుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు? నా సైడ్ నుంచి తప్పు జరిగిందని నేను ప్రేమగా కాఫీ తీసుకెళ్తే అలా నేలకేసి కొట్టాడేంటి? తన కోపం తగ్గే వరకు తనతో మాట్లాడకుండా ఉంటేనే మంచిదేమో. ఈ టైంలో భద్రగారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో. నమస్కారం ఎంఆర్ఓ గారు. నమస్కారం అండి, చెప్పండి. ఏం లేదండి, మా ఊళ్ళో అమరేంద్ర గారు ఇచ్చిన స్థలంలో పంచాయతీ ఆఫీస్ కట్టారని చెప్పాను కదా. అవును చెప్పారు. ఆ బిల్డింగ్కి అమరేంద్ర భవన్ అని కూడా పేరు పెడుతున్నామని చెప్పాను కదా.
చెప్పారు. రేపు చాలా మంచి రోజని పంతులు గారు చెప్పారు. అందుకని రేపటి నుంచి అమరేంద్ర భవన్లో కార్యకలాపాలు మొదలు పెడదామని అనుకుంటున్నాం. శుభం. సింపుల్గా అలా కార్యకలాపాలు మొదలు పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించాలి అని నా కోరిక. అందుకే నా సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. ఉదయం 10 గంటలకి కార్యక్రమం. దయచేసి మీరు ఎలాగోలా వీలు చూసుకుని రావాలి మేడం. సరే, వస్తానండి, తప్పకుండా వస్తాను. అందులోనూ ఆ భవనానికి అమరేంద్ర భవన్ అని పేరు పెడుతున్నారు కాబట్టి తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కార్యక్రమానికి అమరేంద్ర గారి అమ్మాయి బేబమ్మ కూడా వస్తే బాగుంటుందేమో కదండి. అవునండి, చాలా బాగుంటుంది. అందుకే మా ఊరి సర్పంచ్ గారు బేబమ్మకి ఫోన్ చేశారు. కానీ బేబమ్మ గారు ఏదో ముఖ్యమైన పని మీద రేపు టౌన్కి వెళ్లాలని చెప్పారంట. అలానే సర్పంచ్ గారు చెప్పారు. అవునవును, రేపు బేబమ్మకి టౌన్కి వెళ్లే పని ఉందిలేండి, తనకి రావడానికి కుదరదు. అందుకనే ఆ ఇంటి నుంచి నీలకంఠ రాయుడు గారిని, అదే మీ భర్త గారిని ఆ కార్యక్రమానికి పిలుద్దామన్నారు మా సర్పంచ్ గారు. అయినా ఆ ఇంటి నుంచి మీరు వస్తున్నారనుకోండి, మీరు ఎంఆర్ఓ హోదాలో వస్తున్నారు కదా, అందుకని ఆ ఇంటి మనిషిగా అమరేంద్ర గారికి బాగా కావాల్సిన మీ వారిని ఆ కార్యక్రమానికి పిలుస్తున్నామన్నమాట. రాయుడు గారు ఆ కార్యక్రమంలో ఉంటే అమరేంద్ర గారి కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమంలో ఉన్నట్టే అని మా సర్పంచ్ గారి ఉద్దేశం. అందుకనే రాయుడు గారికి కూడా ఫోన్ చేస్తున్నారు. ఓకే అండి, అయితే నేను ఆయన ఇద్దరం కలిసి రేపు కార్యక్రమానికి వస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను మేడం. రేపు ఆ కార్యక్రమానికి నేను రాయుడు బాబు కలిసి వెళ్తామన్నమాట. అమరేంద్ర గారికి సంబంధించిన కార్యక్రమంతో అయ్యగారి కోపం ఎగిరిపోతుందిలే. హలో. నమస్కారం రాయుడు గారు. నమస్కారం అండి. మా ఊరి పంచాయతీ ఆఫీస్కి అమరేంద్ర భవనాన్ని పేరు పెడుతున్నామని మీకు చెప్పాం కదండి. అవునవును చెప్పారు. రేపేనండి ఆ కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఎంఆర్ఓ గారు కూడా వస్తున్నారు. మంచిది. అమరేంద్ర గారి కుటుంబానికి సంబంధించి మీరు రావాలని చెప్పి మిమ్మల్ని అడిగాము కదండి. అవునవును అడిగారు. అమరేంద్ర గారి అమ్మాయికి రావడానికి కుదరట్లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలండి. ఉదయం 10 గంటలకి కార్యక్రమం, మీరు తప్పకుండా రావాలి. ఓకే అండి, వస్తాను. అమరేంద్ర గారికి సంబంధించిన కార్యక్రమం కదా, తప్పకుండా వస్తాను. ఓకే రాయుడు గారు, ఉంటానండి. నమస్తే. రేపు నేను ఎంఆర్ఓ గారు ఆ కార్యక్రమానికి వెళ్ళాలి కాబోలు. చేశాను. శివాని అంత ప్రేమగా కాఫీ తెచ్చిచ్చినప్పుడు కాఫీ విసిరిగొట్టి తప్పు చేశాను. అందుకేనేమో ఇవాళ జయమ్మ చేత కాఫీ పంపించింది. కారు వచ్చిందేంటి? శివాని కారులో వెళ్దాం అనుకుంటుందా? అమరేంద్ర భవన్ ఓపెనింగ్కి వెళ్తుంది కాబట్టి కారు తీసుకుని రమ్మని శివయ్యకి చెప్పుంటుందేమో. నేను కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నట్టు శివానికి తెలియదుగా, అందుకే కారు పిలిపించుంటుంది. నేను కూడా అక్కడికి వస్తున్నానని తెలిస్తే శివాని కారు ఎక్కదు, నా బైకే ఎక్కుతుంది. Oh, 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 oh
నమస్తే సార్. నమస్తే. ఏంటి కార్ తీసుకొచ్చు? మేడం గారు తీసుకురమ్మన్నారు సార్. తీసుకురమ్మన్నా కూడా మేడం గారి కార్ ఎక్కరు. ఎక్కరా? ఎందుకు ఎక్కరు సార్? ఎందుకంటే నీకు తెలియదు కదా, పక్కూర్లో జరుగుతున్న అమరేంద్ర భవన్ ఓపెనింగ్ ఫంక్షన్కి నన్ను కూడా పిలిచారు. నేను కూడా అక్కడికే వెళ్తాను. అయ్యో, 10:00 కల్లా కార్యక్రమం మొదలవుతుందన్నారు, తొందరగా బయలుదేరాలి.